అదేమాదిరిగా గౌరవ శాసన సభ్యురాలు మా అక్కకి దాని తర్వాత డాక్టర్ మల్లరవి గారు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిసిసి ఉపాధ్యక్షులు ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి హర్షవర్ధన్ రెడ్డి గారికి మిగతా విచ్చేసిన పెద్దలందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మొట్టమొదటగా రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు హర్షవర్ధన్ రెడ్డి గారు తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి సందర్భంగా వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాము ఈ మధ్య గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరిగినప్పుడు దాదాపుగా ఒక 43 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరుగుతూ ఉంటే మహబూబ్నగర్ జిల్లాలో ఉండేటువంటి 14 నియోజకవర్గాల్లో చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం కలిసి పని చేద్దాం అనేటువంటి మాట హర్షవర్ధన్ రెడ్డి గారికి ఆ రోజు కూడా చెప్పడం జరిగింది నేను మీరు గతంలో ఒకసారి టీచర్ ఎమ్మెల్సీగా పోటీ చేసి పరాజయం పొందడం జరిగింది ఈసారి రాబోయే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేమందరం మీ వెంబడుండి మీకు కావాలంటే బీఫామ్ కూడా ఇప్పుడే రేవంత్ రెడ్డి గారితో మాట ఇప్పిస్తాం అనేటువంటి మాట కూడా వారు చెప్పడం జరిగింది దయచేసి మీరు ఇప్పుడు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీ ఎలక్షన్లో సహకరించామని చెప్తే వారు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి పక్కకు వైదొలిగి ఇండిపెండెంట్గా పోటీ చేయడం జరిగింది దానివల్ల నష్టపోయినాం అందరం కూడా అయినా కూడా ఈరోజు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ఆదేశం మేరకు వారి మాట మేరకు మళ్ళా వారు కాంగ్రెస్ పార్టీలో వస్తున్నారంటే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉంటుంది ఎప్పుడు ఉంటుంది ఎప్పటికీ ఉంటుంది కలిసి పనిచేద్దాం కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే మనందరికీ భవిష్యత్తు ఉంటుంది అనేటువంటి మాట నేను సవినిగా మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం.